వెల్కమ్ బ్యాక్. పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడిన దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్థాయిగా నిలుస్తారని ఏలూరు రూరల్ మండల వైకాపా అధ్యక్షులు తేర ఆనంద్ పేర్కొన్నారు. మానూరు గ్రామంలో బుధవారం డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలు అమలు చేసిన పథకాలు చిరస్థాయిగా ఉంటాయని అన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో రామకుర్తి సులేమాన్, తేరా సుధాకర్, పి మోషే, జి ప్రేమ్ కుమార్, జి రాయప్ప తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి మరి మానూరు గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే డ్వాక్రా మహిళలు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని న్యాయంపల్లి వైకాపా నాయకులు బొబ్బూరి శేఖర్ అన్నారు. బుధవారం రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో తూమల రాజు, బొబ్బూరి నాగేశ్వరరావు, వెల్లంకి ప్రసాదరావు, రామారావు, చింతపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ బడుగు బలహీన రైతు సోదరులకు అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి. మా పార్టీ వస్తే మా పార్టీ మేనిఫెస్టో, మా విజన్ క్యాలెండర్ లో అందరు కూడా క్యాలెండర్ ఇచ్చారు. ఏ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబంలో అమ్మఒడి గానే, రైతు భరోసా గానే, రోడ్లు గానే, విద్యా కానుక గానే, చేయూత గానే, మహిళ చేయూత గానే, సహార గానే అనేకమైన సంక్షేమ ఫలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అనేక కార్యక్రమాలు, ఉచితంగా బోర్లు, అనేక మంది ప్రతి బిడ్డకు కూడా, ప్రతి కుటుంబానికి కూడా అనేక సంక్షేమ పనులు అందించాలని తన కృత నిశ్చయంతో ఇంకా ముందుకు వస్తున్నటువంటి ఆయన కూడా మనమందరం కూడా రుణపడి ఉన్నాం. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పెదపాడు సొసైటీ అధ్యక్షులు, ఏఎంసీ డైరెక్టర్ అక్కినేని రాజశేఖర్ అన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని పెదపాడు మండలం గుడిపాడు, కాజిగూడెం గ్రామాల్లో నిర్వహించారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి వైకాపా నాయకులు శ్రీ రాజన్న, కొల్లేరు సంఘం అధ్యక్షులు ఘంటసాల ప్రభాకర్రావు, బేతాళ శేఖర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఘంటసాల ప్రభాకర్రావు వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. గౌరవనీయులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జనహృదయ నేత, 11వ వర్ధంతి ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆయన తన శైలిలో ఎన్నో విధానాలైన పదవులు చేస్తూ, ఎన్నో విధానాలైన అధిరోహిస్తూ ఆయన అఖండమైన విజయాలు సాధించి తన పాదయాత్రతో తన రాజన్న పరిపాలన నిరూపించుకున్నారు. ఆయన తనయుడైన మధ్యంతరంగా ఆయన కాలం తీర్చడంతో తన తనయుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో విధానాలు చేస్తూ ఎన్నో కేసులు పెట్టిన ఆయన ఎటువంటి అలుపెరగకుండా తన పాదయాత్ర చేసి ఒక అఖండమైన విజయాన్ని సాధించి డిస్టింక్షన్ సాధించారంట. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ఎస్సీఆర్పిఎస్, ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మెండం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఎన్ఆర్పేటలోని సంస్థ కార్యాలయంలో బుధవారం డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏసోబు, గారపాటి నాగేశ్వరరావు, సుభాకర్రావు, బేరా అజయ్ కళ్యాణ్, ప్రత్తిపాటి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర తర్వాత ముఖ్యమంత్రుల్లో కల్లా అతి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యి ఆయన చేసినటువంటి సర్వీస్ని పొందడం జరిగింది. మరి దయచేసి మనవాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో అది ప్రతి ఒక్కరికి
అందింది. అందులో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఆరోగ్యశ్రీ, మరి ముఖ్యమైనటువంటిది పోలవరం ప్రాజెక్టు, భూ పంపిణీ. పెరిగిన కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలను అరికట్టాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరులో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి కిషోర్ మాట్లాడుతూ, సామాన్య ప్రజలు ఆదాయాలు కోల్పోయి ప్రజలు ఆర్థికంగా సతమతమవుతుంటే, బయట మార్కెట్లో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగటం చూస్తే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉందని అన్నారు. కూరగాయలు ఏ రకం చూసినా 50 రూపాయలు పైమాటే ధర పలుకుతుందని అన్నారు. పచ్చిమిర్చి 100 రూపాయలు, అల్లం 180 రూపాయలు, ఆఖరికి కొత్తిమీర కట్ట 40 నుంచి 60 రూపాయలు ఉన్నాయని అన్నారు. ఇక బియ్యం, పప్పులు, వంట నూనెల ధరలు చూస్తే ఆకాశంలోనే కనిపిస్తున్నాయని అన్నారు. తక్షణమే కూరగాయల ధరలను, బయట నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 40 నుంచి 60 రూపాయలు ధర పలుకుతా ఉంది. అట్లాగే నిత్యావసర సరుకులు చూస్తే బియ్యము, ఆయిలు, పప్పు దినుసులు ఇట్లా అన్నీ కూడా 100ల పైన తప్పితే తక్కువ ఇది కూడా కనపట్టలేదు. ఈరోజు సామాన్యులు వాడే పామాయిల్ ధర కూడా 100 రూపాయలు పలుకుతూ ఉంది. ఈ రకంగా సరుకుల ధరలన్నీ కూడా ఈ రకంగా పెరిగిపోతూ ఉంటే సామాన్య మధ్యది ప్రజానికం ఏ విధంగా బ్రతకాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు కూరగాయలు పండిస్తున్న రైతులకేమో గిట్టుబాటు ధరలు దొరకటం లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, వినియోగదారులకు మాత్రం ధరలు మండిపోతూ ఉన్నాయి. కాబట్టి అటు కూరగాయల ధరల్ని, ఇటు నిత్యావసర సరుకుల ధరల్ని అరికట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రజల ఆదాయాలకి తగ్గట్టు ధరలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొయల్గూడెం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తహసీల్దార్ కార్యాలయాలే లక్ష్యంగా తనిఖీలు చేపట్టాలని నిర్ణయించుకున్న ఏసీబీ అధికారులు మంగళవారం దీనికి అనుగుణంగా దాడులకు దిగారు. కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఏలూరు ఏసీబీ డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు, సిఐ ఎం రవీంద్ర, కె శ్రీనివాసరావు తనిఖీలు చేపట్టారు. ఈ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు వెళ్లనీయకుండా పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కార్యాలయంపై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రికార్డులు పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా పాస్బుక్ కోసం తన వద్ద సొంత సొమ్ము తీసుకుని కూడా 14 నెలల నుంచి తిప్పిస్తున్నారని పరిమిపూడికి చెందిన పి వెంకటస్వామి అనే రైతు ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం. పొలం నిమిత్తం 8000 అడిగారండి ఆన్లైన్ చేయడానికి. 15 సెంట్లు పక్కన ఉన్న పరుగు రఫీగారి పేరు మీద పెట్టినన్నారండి. 8000 అడిగిన 5000 ఇచ్చినండి. 3000 తర్వాత ఫేస్బుక్ 14 నెలలకి క్రితం నుంచి నన్ను తెప్పించుకున్నారండి. ఈ ఫేస్బుక్ చేయట్లేదని ఏసీపీ గారి ఆఫీస్లో డిఎస్పీ గారికి కంప్లైంట్ చేశానండి. సమాజ హితం కోసం పుట్టింది జనసేన పార్టీ అని, పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే పవన్ కళ్యాణ్ సంకల్పమని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. భీమడోల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 25 మంది రక్తదానం చేశారు. పోలసానిపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ గురై చేతులు కోల్పోయిన తాపీ మేస్త్రి రంగాకు 25,000 రూపాయల నగదును అందించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పటేల్, జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓకే.
మరి ఈ రోజు మాకు పెద్ద పండుగ రోజు. ఎన్సీఎం అధ్యక్షులు శ్రీ కొణిజల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉంగుడూరు నియోజకవర్గం బేవడల మండలం బేవడల గ్రామంలో చాలా నిరాడంబరంగా ఓళ్ళు అంటే బైకు హారంలు సౌండ్లే కాకుండా సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ కోవిడ్ విపత్తులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెదపాడు మండలం కొత్తూరులో జనసేన నాయకులు జిఎస్ లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాడంబరంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నామని ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పీపీఎన్ చంద్రరావు, పోల్నాటి బాబ్జీ, మేడవర్పు సాగర్, గోడపాటి రాధాకృష్ణ, పాసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయనకి చింతలపూడి నియోజకవర్గంలో మరి జంగారెడ్డిగూడెం టౌన్లో నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారని మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో మరి రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అని చెప్పుకునే విధంగా పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఎందుకనంటే ఆయన మరి రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, మరి బడుగు బలహీన వర్గాల వారికి కానీ ఆయన చేసినటువంటి సేవలు మరి ఎన్నటికీ మర్చిపోలేనివి అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. టీ నర్సాపురంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మండల కన్వీనర్ శ్రీనురాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీ నర్సాపురం సొసైటీ చైర్పర్సన్ దేవరపల్లి ముత్తయ్య, మధ్యాహ్నపు వారిగూడెం సొసైటీ చైర్పర్సన్ సుబ్బారావు, కె సర్వేశ్వరరావు, బొడ్డు శ్రీను, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమలలో బుధవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ సారా మర్ రహే
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాంచీపురానికి చెందిన జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామిగల్ శ్రీమఠం మహాసంస్థానం అధిపతి శ్రీ శ్రీ నారాయణేంద్ర సరస్వతి స్వామీజీ బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆనయంకు ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్రావు ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.